అందరూ కులాలకు అతీతంగా మా గ్రామదేవతను కొలుద్దామని నిర్ణయించుకొని పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నాము. ఇంటికి ఒక 800 రూపాయలు చందా వేసుకొని అటు కొమ్మల వాళ్ళని పిలిపించుకొని మా ఊరు కట్టడి చేసుకోవాలి, మా ఊరు బాగు కోసమని మేము నిర్ణయించుకున్నాము. దానికోసమే మేము ఊరు కట్టడి చుట్టుపక్కల అన్ని కట్టడి చేసుకొని పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇందులో కొంతమంది శత్రువులు కావాల్సుకొనే ఊర్లో కొన్ని గొడవలు చేద్దామని ఎస్టీ లమ్మడాళ్ళు ఇటు భీమనాయక్ కానీ అటు సక్రునాయక్ కానీ అక్కడ సర్పంచ్ వాళ్ళ తండ్రి అతని అక్కునాయక్ కొంతమంది అందరు కలిసి మా ఊర్లోకి ప్రవేశించి మా గ్రామదేవతను కొలుపును ఖరాబ్ చేశారు. అందులో భాగంగా మా కొంతమంది యువకులు ఇక్కడ యువకులందరూ వాళ్ళని పట్టుకొని మా గ్రామంలోకి తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. పోలీసు వారు వాళ్ళు మాటిచ్చారు, మేము వాళ్ళని అదుపులో తీసుకున్నాము, మేము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి పూర్తి వివరణ ఇస్తామని ఈరోజు మా గ్రామానికి బిల్లంపల్లి ఏసీపీ గారు వచ్చి మా ఊర్లో ఉన్న అందరికీ వారి తరఫున వివరణ ఇచ్చి మేము ఈ ఊరికి తగిన న్యాయం చేస్తామని మేము ధర్మపేట ఊరు కట్టుడు మా ఊరు దేవతను మేము చేసుకుంటాను. చేసుకోగా లంబడోళ్ళు వచ్చి మా చేసుకునే కార్యక్రమాన్ని బంధం చేసి మా ఊళ్ళో లోపడదొచ్చి చెప్తే మేము వాళ్ళను పట్టుకున్నాం. పట్టుకొని ఏం చేసినాం, పోలీసులకు బాలకృష్ణ సార్కు ఏఎస్ఐ ఉండే ఆయనకు అప్పచెప్పినాం. మాండవారు ఉంటారు, మీ కార్యక్రమం అయిపోయాక మేము ఉంచుకుంటాం, కార్యక్రమం అయిపోయినాక ఇడిచిపెడతామని చెప్పిండు బాలకృష్ణ సార్. చూడా మరి ఎందుకు ఇడిచిపెట్టారు ఏంటిది, అది మా కార్యక్రమం కాకముందే అవతల పడబెట్టాలక మా ఉన్నదంతా కార్యక్రమం అంతా నాశనం చేసి ఈ పోలీసు వాళ్ళు ఈ లంబడోళ్ళు కలిసి ఇంత నాశనం చేశారని. మన దేవాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ధర్మరావుపేట వాళ్ళు గ్రామదేవతని పెట్టుకుంటుంటే పక్కన ధర్మరావుపేట లంబాడి తండకు చెందిన సక్రునాయక్ భీమానాయక్ వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి అంటే బలి ఇచ్చేటప్పుడు ప్రైవేట్ వాళ్ళు రావద్దని చెప్పి కండిషన్ ప్రకారంగా అది తెలిసి తర్వాత తెలిసి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారని వెళ్ళినందుకు వాళ్ళిద్దరూ తీసుకుపోయి ధర్మరావుపేట వాళ్ళకి చెందిన వాళ్ళందరూ తీసుకుపోయి గ్రామ పంచాయతీలో వాళ్ళని అక్కడ ఉంచారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎస్ఐ కాసి పెట్టని ఆ తర్వాత కొంతమంది ఫోర్స్ని ఇచ్చేసి ధర్మరావుపేటకు పంపించడం జరిగింది. సో వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైతే భీమానాయక్ సకురునాయక్ని మొత్తానికి అయితే మేనేజ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కాపాడి మా స్టేషన్లో పెట్టాము. సో అదే బందోబస్తు నిర్వహిస్తున్న అక్కడ మా ఎస్ఐ కాశీపేట భాస్కర్రావు, ఏఎస్ఐ బాలకృష్ణరావు, సుకుమార్ ఇంకా కొంతమంది వాళ్ళని తీసుకుపోయారు కాబట్టి మాకు వాళ్ళు నష్టపరిహారం వాళ్ళతో ఇప్పించాలి లేదా మీరే ఇచ్చుకోవాలని చెప్పి మా వాళ్ళని వీధులకు ఆటంకం పరిచి మా ఏఎస్ఐని ఎస్ఐని కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని కూడా బయటకు రానివ్వకుండా సేపు ఆపడం జరిగింది. ఇది క్రమంలో నాకు తెలియగానే నేను ఫోర్స్ తీసుకుని ఆ ఊరికి పోవడం జరిగింది. వాళ్ళందరినీ రిస్క్ చేసాము, అందరితో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత వాళ్ళ గ్రామదేవతను చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ధర్మరావుపేటలో జరిగే ఇటువంటి ఇన్సిడెంట్ మా ఏఎస్ఐని ఎస్ఐని కానిస్టేబుల్ని వీటిలో విధులకు ఆటంకం పరిచి వాళ్ళను ఎక్కడ పోనివ్వకుండా కొద్దిసేపు ఆపినందుకు
అది చట్టానికి వ్యతిరేకమవుతుంది. అది చట్టరీత్యా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళపైన ఆ ఊరోళ్ళతో ఎవరైతే ఆపినరు వాళ్ళపైన ఐడెంటిఫై చేసి కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఊరోళ్ళు ఎవరైనా దరఖాస్తు ఇస్తే ఈ సకురు నాయకు భీమా నాయకు వాళ్ళ ఊళ్ళో బలి చేసేటప్పుడు పోకూడదనే నిబంధన ఉన్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ పోయారని చెప్పి తెలిసింది కాబట్టి వాళ్ళకు దరఖాస్తు ఇస్తే అది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ధర్మరావుపేటలో విలేజర్స్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. సరే ఏదైనా వాళ్ళు వచ్చినప్పుడు అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మా పల మేరకు వచ్చారు సార్ వీళ్ళు అని చెప్పిస్తే మేము యాక్షన్ తీసుకున్నట్టు. కానీ వాళ్ళు మరి వాళ్ళిద్దరిని తీసుకుపోయి అక్కడ ఆపటం, వాళ్ళని బలవంతం కూర్చోబెట్టడం, తర్వాత మా వాళ్ళు పోతే వాళ్ళని రిస్క్ చేసినా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత మీరు వాళ్ళని ఎట్లా తీసుకుపోతారు, వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం ఇప్పియాలి లేదంటే పంపించమని చెప్పి వాళ్ళపైన మరి విధులకు ఆటంకం పరిచి మా వాళ్ళపైన చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ వీడియో తీసాము. ఆ వీడియో ద్వారా అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసు నమోదు చేస్తున్నాము, కేసు దర్యాప్తు చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు. ఆ ఊళ్ళో పికెట్స్ నడుస్తుంది, ఎస్ఐలు సీఏలు బందోబస్తు చేస్తున్నారు. నేను కూడా అక్కడ పోయి పోతున్నాను. ఇప్పుడే పోయి అక్కడ నుంచి వచ్చాము. ప్రాబ్లం అయితే లేదు, అండర్ కంట్రోల్ ఉంది. సో ఈ రెండు ఊళ్ళకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని కొంచెం గట్టిగానే మేము దృష్టి పెట్టేసి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం చేస్తాము. థ్యాంక్ యూ.